అమ్మ, గత ఏడాదితో పోల్చినా గత 5 ఏళ్ల క్రితం కానీ అప్పుడు అప్పుడు కొండ మీద ఉన్న ఏర్పాట్లకు సంబంధించి ఇప్పుడు ఎట్లా ఉంది దసరా ఉత్సవాలు? చాలా బాగుందండి. ఎక్కడికక్కడ పిల్లలకే కాదు పెద్దలకే కాదు అన్ని ఎక్కడికి పడితే వాటర్ పిల్లలకి పాలు సౌకర్యంగా ఉన్నాయి అన్ని. అంటే వాలంటీర్లు కూడా దగ్గర ఉండి అమ్మ జాగ్రత్తగా చాలా సేఫ్ గా దర్శనం చేసుకోవడానికి చాలా బాగా అయింది. ఎవరు తోసేయకుండా లేదు లేదు చాలా బాగా జరిగింది. తోసైనా కూడా ఇంత అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ చాలా బాగా అయింది దర్శనం. ఏమండి ఎట్లా ఉందంటారు? చాలా చాలా బాగుంది. చంద్రబాబు నాయుడు గారు వచ్చాక చాలా బాగుంది. అన్ని విధాల సౌకర్యాలు ఉన్నాయి ఎక్కడికక్కడ. అమ్మవారిని కూడా దర్శనం బాగా చూపించారు. మేము చాలా సరదపడ్డాం. చాలా చాలా హ్యాపీగా ఉన్నాయి. బాగానే ఉన్నాయి భోజనాలు అవి బాగానే ఉన్నాయి. అన్ని సదుపాయాలు బాగానే ఉన్నాయి. అన్ని ఫ్రీగా బాగానే జరుగుతున్నాయి. లేదు నాయన తొందరగా నీళ్ళు వచ్చేసావు. బాగా జరిగింది దర్శనం. అలంకారం బాగా జరిగింది. చాలా బాగున్నాయి ఏర్పాట్లు మాత్రం. ఇంతమంది చిన్నపిల్లలు యువత కూడా వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కానీ చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఉద్యోగాలు వస్తాయని నమ్ముకుందాం. తప్పకుండా వస్తాయండి. వస్తాయి తప్పకుండా వస్తాయని. అవును ప్రతి దాంట్లో ఆయన చేస్తారని నమ్మకం ఉంది మాకు. ఒక్కొక్కటి చేసుకుంటా వస్తున్నారమ్మా నెమ్మది నెమ్మదిగా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అసలు వేస్ట్ కేవలం 6 సూపర్ 6 అనే అమలు అవ్వవు అది మాట్లాడుతున్నాడు. మీకు నమ్మకం ఉందా? తప్పకుండా ఉందండి. తప్పకుండా నమ్మకం ఉంది మాకు. చేస్తారు చేశారు కొన్ని ఇంకా చేస్తారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారి శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. మొదటి రోజే దర్శనం చేసుకున్నారు అందరూ కూడా. భక్తులందరూ కూడా చాలా సంతోషంగా చెప్తున్నారు దర్శనం చాలా బాగా జరిగిందండి. ఏర్పాట్లు కానీ పాలు కానీ పైన ఆహారం కానీ అమ్మవారి ప్రసాదం కానీ అన్ని చాలా అద్భుతంగా ఉన్నాయంటున్నారు. కరెక్టేనండి కరెక్టే. అన్న ప్రసాదం కూడా ఫ్రీగా ఉంది తినడానికి. ఆహా లేదు లేదు అట్లాగా ఏమీ లేదు. బాగానే ఉంది. వాలంటీర్లు బాగానే చేస్తున్నారు. బాగానే చేస్తున్నారు. గుడికి సంబంధించి మాకు బాగానే ఉంది ఫ్రీగా. అవునండి ఉందండి చాలా బాగుంది. ఫుడ్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది. దర్శనం బాగానే ఉంది. అన్ని కూరలు సూపర్ గా చేశారు. ఏదైనా సరే సాంబార్ గానీ చట్నీ గానీ మెయింటెనెన్స్ బాగుంది. ఎక్కడ తోపులాట్లేదు. చాలా ఫ్రీగా ఉంది. చాలా జరిగిందండి అమ్మవారి దర్శనం. చాలా చక్కగా జరిగింది సార్. ఎటువంటి తోపులాట్లు ఇబ్బందులు ఏమి లేవు. చాలా చక్కగా అమ్మవారి దర్శనం కూడా ఒక 30 సెకండ్ల పాటు మాకు చూపించడం దర్శనం చేసుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది. అందరూ కూడా చాలా చక్కగా మర్యాదగా ఆప్యాయతగా ఆదరించారు సార్. అన్న ప్రసాదాలు కూడా ఇప్పుడే చేసి బయటకు వచ్చాం. ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయండి భక్తులకు సంబంధించి? ఎందుకంటే దసరా ఉత్సవాలు అంటే చాలా దూరం నుండి వస్తుంటారు కదా. సో వాళ్ళకి సంబంధించి ఏర్పాట్లు ఎట్లా చేశారు? చాలా సిస్టమేటిక్ గా ప్లాన్డ్ గా చక్కగా అంటే ఎంత దూరం నుంచి వచ్చినా ఏ ఒక్కరు కూడా ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో ముందుగానే ప్లానింగ్ తో ఇవన్నీ నిర్వహించినట్టే మాకు అనిపించింది. దర్శనం చేసుకుని చాలా హ్యాపీగా భోజనం చేసి తిరిగి వచ్చాం సార్. ఎటువంటి ఇబ్బంది. వాటర్ ప్యాకెట్స్, వాటర్ బాటిల్స్ అండ్ మధ్యలో పాలు కూడా ఇచ్చారు సార్. అంటే చిన్నపిల్లలు అవ్వచ్చు పెద్దవాళ్ళు అవ్వచ్చు వీలున్న వాళ్ళు తాగి మేము వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చాం సార్. చాలా ప్రశాంతంగా చాలా హ్యాపీగా మేము ఫీల్ అయ్యాం సార్. ఇదే మొదటిసారి రావడం అంటే ఇంత ముందు కూడా వచ్చారు దసరా టైంలో? ఇయర్లీ ప్రతి సంవత్సరం కూడా మేము రావడం జరిగింది సార్ ఈ సంవత్సరం. కానీ ఇంతకుముందు కొంచెం హైరాణ. ఈసారి ఏంటంటే చాలా ప్రశాంతంగా ఇంతకుముందు అవుతుందా లేదా భోజనం దొరుకుతుందా లేదా ఇటువంటి చిన్న టెన్షన్లా ఉండేది. కానీ ఈసారి అంతా కూడా పీస్ఫుల్గా మేము ఉదయం 9:30కి లైన్లోకి వస్తే 10:30 కల్లా మేము దర్శనం చేసుకుని భోజనం చేసి మళ్ళీ బయటకు వచ్చి ఈ రంగం రావడం జరిగింది సార్. చాలా సంతృప్తిగా ఉన్నాం హ్యాపీగా. ఎట్లా జరిగింది అమ్మవారి దర్శనం? అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగిందండి. ఈరోజు గాయత్రీ దేవి అలంకారం అమ్మవారు చాలా బాగున్నారు. అంతా అన్ని చాలా బాగున్నాయి. అంటే అన్ని అన్న వితరణ కూడా చాలా బాగుంది. అక్కడ అంతా చాలా బాగా తింటున్నారు అందరూ వచ్చిన వాళ్ళందరూ. ఏర్పాట్లు అన్ని చాలా బాగున్నాయి. ఏర్పాట్లు భక్తులకు సంబంధించి ఎందుకంటే చాలా దూరభారం నుంచి చాలా మంది వస్తుంటారు కదా భక్తులు అమ్మవారి కోసం. వాళ్ళ కోసం ఇక్కడ ఏర్పాటు చేసిన ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? ఏర్పాట్లు ఇక్కడ దూరం వాళ్ళు వచ్చేందుకు సామాన్లు అన్ని పెట్టుకోవడానికి ఇక్కడ చాలా బాగా ఉన్నాయి. చెప్పులు పెట్టుకోవడానికి అన్ని చాలా బాగున్నాయి. తోపులాట గట్ట ఏమైనా జరుగుతుందమ్మా? లేదండి తోపులాట అసలు చాలా బాగా వెళ్ళిపోవడమే. అలా జాగ్రత్తగా వెళ్ళిపోవడమే. ఎంతో బాగుంది నిజంగా చాలా బాగుంది. మీ పేరు? విజయలక్ష్మి. ఎంత ఉంటుందమ్మా మీ వయసు? 75. మరి ఈ వయసులో ఎక్కడ నడవలేదండి మేము. కరెన్సీ నగర్ నుంచి ఇక్కడ బస్సులో వచ్చాము. మళ్ళీ అక్కడ నుంచి పైకి బస్సు ఎక్కించుకున్నారు పైకి కొండ మీదకి. కొండ మీదకి వచ్చిన తర్వాత ఒక పావుగంటల దర్శనం అయిపోయింది. చిన్నగా వెళ్ళిపోయాము గుళ్ళోకి. బాగా దర్శనం అయింది. బాగా ఏర్పాట్లు చేశారా మీలాంటి వాళ్ళందరికీ భక్తులందరికీ? బాగా చేశారండి. ఎట్లా జరిగిందమ్మా అమ్మవారి దర్శనం? బాగానే జరిగింది.
పాలు కూడా ఇస్తున్నారు లైన్ లో, పెద్దవాళ్ళని పంపిస్తున్నారు, పిల్లలు ఉన్న పంపిస్తున్నారు, అంత మంచిగా జరుగుతుంది. ఏర్పాట్లన్నీ ఆలయ వాళ్ళు మొత్తం బాగానే చేశారు, బాగానే చేశారు. వాటర్ ఇస్తున్నారు, పాలు ఇస్తున్నారు, అంతా మంచిగా ఉంది. విజయవాడ కదా మీది, మరి గత ఏడాది కూడా వచ్చారమ్మా దసరా ఉత్సవాల్లో? వచ్చాం, కానీ గత ఏడాది ఇంత బాగా పాలు ఇవ్వలేదు, వాటర్ ఇవ్వలేదు. ఇప్పుడు వాటర్ బాటిల్స్ ఇస్తున్నారు. గత ఏడాది కన్నా ఈ ఏడాది బాగుంది అంటారు? చాలా బాగుంది. పాలు ఇస్తున్నారు లైన్ లో, ఎవరు ఇబ్బంది పడట్లేదు, హ్యాపీగా చక్కగా లైన్ లో వెళ్తున్నారు, దండం పెట్టుకుంటున్నారు, వస్తున్నారు. తిరుపతి లడ్డూ కోసం కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది కదా, తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని చంద్రబాబు నాయుడు అంటున్నారు, మీరేమంటారు? చూడండి, తిరుపతి వెంకన్న స్వామి గురించి కొన్ని విషయాలు ఉన్నాయి. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి కంటే ముందు వాళ్ళ నాన్నగారు ఉన్నాడు, ఏడు కొండలు వెంకన్న స్వామి అని అసలు తాత ముత్తాతల నుంచి రెండు కొండలు వెంకన్న స్వామి నేను చేద్దామని చూసాడు. తిరుపతితో ఎవరు పెట్టుకున్నా సరే నామరూపాలు ఉండవు, ఏడు కొండలు వెంకన్న స్వామి, చుట్టూ ప్రదేశాలు ఆయనే ఉంటాడు. ఎవరైనా సరే తిరుపతితో పెట్టుకున్నాడు, ఎవరు పైకి రాడు. అంటే ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు హిందువులకి చంద్రబాబు నాయుడు కన్నా జగన్మోహన్ రెడ్డి ఎక్కువ చేసిన ఆయన చెప్పుకుంటున్నాడు, నా హయాంలోనే హిందువులకు చాలా మంచి జరిగిందని చెప్పి. చంద్రబాబు నాయుడు హయాంలోనే మంచి జరిగింది. రెండు నేను తిరుపతి సంవత్సరానికి రెండు సార్లు వేస్తాను నేను, చంద్రబాబు నాయుడు హయాంలోనే మంచి జరిగింది. గత ఐదేళ్ళు ఎలా ఉంది తిరుపతిలో ఏర్పాట్లు లడ్డు ఇవన్నీ? ఇప్పుడు కూడా మళ్ళీ తిరుపతి వెళ్తున్నాము, అప్పుడే అంత ఐదు సంవత్సరాల కింద అంతకుముందే బాగుంది. మళ్ళీ చంద్రబాబు నాయుడు హయాంలోనే బాగుంది, ఎన్టీఆర్ హయాంలోనే బాగుంది. మళ్ళీ ఇప్పుడు ఈయన హయాంలో పోయినాము, అక్కడ వాస్తవం ఏంటంటే ఉడికి ఉడికి అన్నం లాగా ఉంది. ఓకే అండి, థ్యాంక్ యూ. ఎట్లా జరిగిందండి అమ్మవారి దర్శనం? చాలా బాగా జరిగింది, చాలా బాగా జరిగింది. వన్ అండ్ హాఫ్ అవర్లో మొత్తం కంప్లీట్ అయిపోయింది. అన్నీ చాలా బాగున్నాయి. నిన్న కొంచెం ఒక చిన్న ఇక్కడ కార్పెట్స్ అవి లేవు, ఆ ఇష్యూ గురించి ట్యాగ్ చేసి పెట్టారు చంద్రబాబు గారికి, జనసేన పవన్ కళ్యాణ్ గారికి ట్యాగ్ చేసి పెట్టారు. ట్యాగ్ చేసి పెట్టారా? అంటే రెక్టిఫై చేస్తారు, చూపిస్తారా? అది కనకదుర్గమ్మ విశిష్ట దసరా నవరాత్రి మహోత్సవాల సందర్భంగా ఈ రోజు అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. గత దసరా అన్ని రోజులు అమ్మని దర్శించుకున్నాను. గతంలో భక్తుల్ని అనేక విధాలుగా ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు, చెప్పులు, మొత్తం ఇష్యూస్ అన్ని కూడా మీరు పెట్టానండి? పెట్టాను. గతంలో ఏంటంటే కొంచెం చిన్న చిన్న డ్రాబ్యాక్స్ ఒకటి జరిగినాయి. చెప్పులు ఇక్కడ వినాయకుడి గుడి దగ్గర అవన్నీ కూడా ఏంటంటే ఒక గంట గంటలో మళ్ళీ తీసుకెళ్లి అక్కడ పడేయడం జరిగేది. అలాంటివి చిన్న చిన్న ఇష్యూస్ జరిగినాయి, అది కూడా పెట్టడం జరిగింది. నిన్న పెట్టాడు, వెంటనే రెక్టిఫై చేసేసారు సార్? అయిపోయింది. ఎలా చూస్తున్నారు నిన్న మీరు సమస్యను లేవనెత్తి, రెస్పాన్స్ ఎలా ఉంది ప్రభుత్వం వాళ్ళు? రెస్పాన్స్ చాలా బాగుంది, ఇమీడియట్ గా రియాక్ట్ అవ్వడం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు గారికి, మరి ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యారు కదా? చాలా బాగా అడ్మినిస్ట్రేషన్ వరకు చాలా బాగా చూస్తున్నారు. గతానికి ఇప్పుడు ఏంటంటే ఆ లైన్ ఆగకుండా వెళ్ళిపోతుంది, వన్ అండ్ హాఫ్ అవర్ మాక్సిమం, వన్ అండ్ హాఫ్ అవర్ లో కంప్లీట్ అయిపోతుంది. గత ఏడాది ఏర్పాట్లకి ఈ ఏర్పాట్లకి ఏమైనా తేడా ఉందండి? చాలా తేడా ఉంది, చాలా తేడా ఉంది. లాస్ట్ ఇయర్ టెన్ డేస్ కూడా వచ్చా, లాస్ట్ ఇయర్ 10 డేస్ వచ్చా, వందిన దగ్గర బ్లాక్ చేసేవాళ్ళు, వందిన దగ్గర ఫ్రీగానే వదిలేశారు. ఎందుకంటే వెహికల్ అనేది ఇక్కడ పెట్టుకుని వినాయకుడి గుడి దగ్గర నుంచి వచ్చేవాళ్ళు. ఏడు బాగుందంటారు? చాలా బాగుంది.